సింహం ఉన్నావా లేదా? ఏం భయం లేదు, లోపలికి రండి. అయ్యో ఎంత పెద్ద అట్ల పెనం. అయ్యో నిప్పుల బావి అగ్నిగుండల్లా మండిపోతోంది. లేటైనా అన్ని తెలిసినట్టు ముందు వెళ్ళిపోతున్నాడు. ఆత్రి ఎందుకు అంత తొందరపడ్డావా? తర్వాత చేతుకని పోయి లాయన ఎక్కావేంట్రా నీ. ఇడొచ్చి సావు, అక్కడ పోతుంది కదా. ఈ జాడి ఏంటి? తెలుగు భాషలో అచ్చులు గుణింతాలు ఎన్ని? ఏంటి ఇక్కడ పాటలు మొదలెట్టారు? సమాధానంలోని అక్షరాల మీద అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తేనే రాళ్ళు లోపలికి వెళ్ళవు. తప్పుడు అడుగు వేశాము కింద పడిపోతాం. అవును, అలాగే వెళ్ళి తర్వాత ప్రశ్న ఉన్న చోటికి రీచ్ అవుదాం. ఆ విధంగా నెమ్మది నెమ్మదిగా వెళ్ళామంటే నిదున్న చోటికి చేరుకుంటాం. సరే, మొదటి ప్రశ్న ఏంటో చూడు. తెలుగు భాషలో అచ్చులు గుణింతాలు ఎన్ని? తెలుగు నాకు తెలగబెట్టలాంటిది. మొత్తం 18 అధ్యాయాలు. తప్పు. 33. తను అడుగుతోంది ఆడవాళ్ల రిజర్వేషన్ల గురించి. అది జన్మలో జరగదు. దానికెందుక నవ్వు? ఒక్క నిమిషం. అచ్చులేవో 16, గుణింతాలు కూడా 16, మొత్తం హెచ్చ వేస్తే 265. పంచాంగాలని 4 వేదాలని కలుపు. ఎగ్జాక్ట్లీ, అంటే మొత్తం 274. అవును, కరెక్ట్గా నెంబర్ మీదే కాల్ పెట్టాలి. జాగ్రత్త. అవసరానికి అంబులెన్స్ కూడా దొరుకుతాయా? జాగ్రత్త. ఓకే ఓకే, ఎక్కడ అడిగేస్తే పడతామో తెలియట్లేదే. ఓకే ఓకే, నాకు డౌట్. ఏంటి? మొత్తం 274 అని కదా అనుకున్నాం. ఇప్పుడు చూస్తే 247 మీకు నడిచొచ్చు. అయ్యో తప్ప. అవునవును, రా మళ్ళీ మొదటి చూద్దాం. ఒక్క నిమిషం, మొదట చెప్పిందే తప్పు. 247 కరెక్ట్, లేదంటే లోపల పడిపోయి ఉండేవాళ్ళం. అవునవును, మనిషికో చెత్త సలహా ఇచ్చి మమ్మల్ని పరలోకానికి పంపించాలనుకున్నారా? పొంగు తెలుగు వానికి ఆవేశం. పొంగు తెలుగు వాని అంటే పొంగలమేవాడా? కోపం ఎక్కువ ఉన్నవాడట. ప్రపంచంలో తన జాతి గౌరవానికి భంగం కలిగితే కోపం పొంగుకొస్తుందట. పొంగు తెలుగు వానికి ఆవేశం. సందర్భం, బూటుకాలితో తొక్కి బానిసల్ని చేసి అవమానిస్తే ఏం చేస్తారు? ఏ, అమితోత్సాహంతో క్రికెట్ మ్యాచ్ చూస్తాం. బి, కొత్త పిక్చర్ రిలీజ్ రోజు కట్అవుట్ కట్టి పాలాభిషేకం చేస్తాం. సి, ఫుల్గా మెక్కి టీవీలో ఫిలిం న్యూస్ చూస్తాం. డి, టీ కొట్టు దగ్గర ఓసీ పేపర్ చూస్తూ బాతా కానీలు కొడతాం. చిక్కు ప్రశ్న వేశాడే. అమితోత్సాహంతో క్రికెట్ మ్యాచ్ చూస్తాం. అది తప్పు, కొంచెం ఆలోచించి చూడండి. మంత్లీ ఒకసారే క్రికెట్, పిక్చర్ రిలీజ్ అయిన రోజే పాలాభిషేకం, రాత్రి 10:30 వచ్చేది ఫిలిం చూసి ఒక్కటే. అవును, కానీ 24 బాతా కానీ కొట్టేది మన టీ కొట్టు దగ్గర. అది మన సంస్కృతి సాంప్రదాయం. లేదని చెప్పాడు. రీసెర్చింగ్ చేసే వాళ్ళు కూడా రాత్రులు టీ కొట్ల దగ్గరే గొప్ప ఐడియాలు వచ్చామంట. కరెక్టే కదా. ఏమర్థమైంది? త్వరగా చీటీ తీసి చదవయ్యా. వీళ్లలో అభయమిచ్చే సర్వాధికారి ఎవరు? ఏ రాష్ట్రపతి,
బి రాష్ట్రపతి బావమరిది, సి రాష్ట్రపతి కొడుకు, డి నటుడు కమల హాసన్. దైవం సగమై మృగము సగమై కలిసిన వింత కవితే నేను. బయటికి మృగము లోనికి దేవుడు, విప్పని పొడుపు కథనే నేను. మనుచు నటుడు కమల హాసనే సరైన సమాధానం. నా అభయం ఇచ్చే సర్వాధికారం అంటే రాష్ట్రపతి. సరైన సమాధానం. రా, ఇదిగో ఇక్కడ ఉంది. రా సేఫా, సేఫ్ ఇక్కడ ఉంది. ఇదిగో ఇక్కడ. నీకెక్కువగా ఉందా? ఓకి పెద్దదేనా? సక్సెస్. కొంచెం మూసుకుంటారా? ఒట్టి లెటరే ఉంది. వాట్? నిధిని కాజేయడానికి వచ్చిన తెలివి తక్కువ దద్దమ్మల్లారా, ఎప్పుడూ నిధుల్ని లోపలే దాచుంచాల్సిన అవసరం లేదు. బయటున్న కుంపు బుద్ధుడి విగ్రహం చేతిలో ఉన్న డాలర్లోనే నిధుందా? మరో ముఖ్యమైన విషయం, ఈ బాక్స్ తెరిచిన వెంటనే ఈ ప్రాంతం అంతా మెల్లమెల్లగా కూలిపోతుంది. త్వరగా వెళ్ళిపోండిరా మూర్ఖుల్లారా. దీని నుంచి తెలుసుకోవాల్సిన నీతి, లోతుపాతులు తెలుసుకోకుండా లోపలికి దిగితే ఒడ్డుకి చేరేదాకా అష్ట కష్టాలు అనుభవించాలి. చూడండి వీడు చిరుత. పామాకారానికి చేర్చగలిగితే పెట్టు తెచ్చుకుంటుందంట. అలాగా ఆ పాము సెట్ చేయి. సోము సెట్ చేయరా, తొందరగా తీ. ఇంకో బాక్స్ ఉంది. మై నిధి వెల్ డన్ మై బాయ్స్, వాట్ ఎ గ్రేట్ జాబ్. ఏంటి వెంట చూస్తున్నావు? నేను ఇన్నేళ్ళు కైదు చూస్తున్నా. అనిది అనిది కమ్ ఆన్ గివ్ ఇట్ గివ్ గివ్ ఇట్ టు మీ. కమ్ పాస్ మై బాస్. ఐ వాస్ వెయిటింగ్ ఇక్కడ కొంచెం అనుకోలేదు. నీ బాస్ని కదా. వాట్ ఎ సర్ప్రైజ్. ఐ నో యు లవ్ సర్ప్రైజెస్ మై బాస్. షల్ ఐ? యా ప్లీజ్. మీకు ప్రపంచంలో ఉన్న అందరి దేవుళ్ళ ఆశీర్వాదం ఉంది బాస్. Yes. In God we trust. నల్లదా చుతీంతో ఈ ప్రపంచాన్ని కొరబోతున్నాడు. ఎవరు కదలదు, తుపాకీలు కింద పడేయండి. పిచ్చాయకర్ సభాష్ నరసింహం, ఈ ట్విస్ట్ నువ్వు ఊహించలేదు కదా? ఎప్పుడు చివరికి ధర్మమే జయిస్తుంది. ఇంకా ఏంటిది? Well done, King Kong, well done. ఏంటి పని? ఇదే అసలు పని. వెన్నుపోడు క్యారెక్టర్ కాదు అవసరం తమ్ముడు. ఈ లోకంలో ఏ జీవరాశికి లేనిది, మనకు మాత్రమే ఉన్నది. నవ్వు మాత్రమే కాదు,
నమ్మక ద్రోహం కూడా. డింగాంగ్ ని మనం డబ్బుతో కొన్నట్టు సిమానికి తెలియదు. ఒప్పుకుంటాను మ్యాన్, తెలివైన వాడే హీరో, కానీ అది తెలివి ఉన్నవాడే మ్యాన్ విలన్. ధర్మం గెలుస్తుందని మీరు అనుకున్నప్పుడల్లా ఇదే ఇదే గెలుస్తుంది. మీ సింహం సవమే నాకు కావాలి, అప్పుడే ఆ గొర్రెల మందిని కంట్రోల్ చేయగలుగుతాను. ఆల్ ది బెస్ట్ బాయ్స్ కమ్ ఆన్ జంప్. ఎవరైనా కాపాడండి. చూయ విప్ప లక్కయ్య ఉతత కక్కయ్య పతత తుర్. ఓరి దుర్మార్గులారా, నిధిని మీరు తీసుకుని మమ్మల్ని గెద్దలకి ఆహారంగా పడేసి పోతారా? కక్కయ్య పతత గెద్దలు మమ్మల్ని పొడుచుకు తింటాయిరా. రే సావు పోయేటప్పుడు ట్రాన్స్లేషన్ ఏంట్రా, మాట్లాడుకుంటా సావంట్రా. కూ ఎవరు అన్నా? నేను అయినప్ప కొట్టండి పొడిచి చంపేశానన్నా. సంతోషం ఉంది కట్లి.